నమస్తే తెలంగాణ. ఏంది తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి విశ్వవ్యాప్తం చేస్తున్న అపర మేధావి మన యువ నాయకులు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రులు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కేటీఆర్ గారు జన్మదిన శుభాకాంక్షలు. అడ్వాన్స్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అంట. అడ్వాన్స్ ఎందుకంటే ఆ రోజు దొరకదు కదా మళ్ళీ పేపర్లు కానీ స్పేస్ దొరకదు. స్పేస్ దొరకదు అని ముందే చెప్పి రేపు ఉన్నదే మేము కూడా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కేటీఆర్ ఎప్పుడైనా చేసుకోగానే అడ్వాన్స్ అదే చెప్పినాం. చెప్తాం ఇంకేమో చెప్పాలి. మన మంత్రి అన్నప్పుడు ఆటోమేటిక్గా చెప్పాలి చెప్పాలి అంటే మన మంత్రి కదా. జన్మదిన శుభ కలెక్షన్లు ఇది ఉన్నది కదా. ఇది కూడా జన్మదిన శుభాకాంక్షలు ఉన్నాయి. ఇంకేమి ఫ్రంట్ పేజ్ చూద్దాం. ఫ్రంట్ పేజ్ దొరుకుతుందేమో చూస్తున్నా. ఫ్రంట్ పేజీ మూడో పేజీలో కూడా ఇదే పెద్ద మనుషులు. ఇది కూడా ఏంది మళ్ళా ఇది కూడా అదేనా. రామన్నకు బర్త్డే అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే. ఓకే ఐదో పేజీ గీడు ఉన్నది. ఈమె గీడు ఉన్నది దా. ఇక్కడ ఫస్ట్ మెయిన్ వార్త చదివి మొదలుపెట్టు. ప్రధాన వార్త ప్రధాన వార్త శుక్లాం భరతరం విష్ణువరణ. ఇక్కడ ఇది దుర్ముహూర్త శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ సర్వ విఘ్నోపశాంతయే అగజానవద్భార్కం గజానవశ్వమేకతత్వం భక్తానమేకతత్వస్మహే. ఓం భూర్భువస్వ తచ్చతుర్రేహణ్యం భర్గో దేవస్య ధీమహే ధియోజ్యోన్న ప్రచోదయ ఆత్తో. ఇట్లా ఇటుకి రావాలి. శ్రీ శుభకృత్నామ సంవత్సరం దక్షరాయం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం తిది దశమి ఉదయం 11:28 వరకు నక్షత్రం కృత్తిక రాత్రి 7:02 వరకు వజ్రం తెల్లవారుజామున 5:49 నుంచి ఉదయం 7:31 వరకు రాహుకాలం కూడా ఉందంట. ఉదయం 9:08 నుంచి ఉదయం 10:45 వరకు దుర్ముహూర్తం కూడా ఉంది. ఉదయం 5:53 నుంచి ఉదయం 7:37 వరకు అమృతకాలం. సాయంత్రం 4:23 నుంచి సాయంత్రం 6:09 వరకు అమృతకాలం ఉందంట. ఇక ఇది ప్రధానమైనటువంటి వార్త. అరే ఈడ కూడా దంచికొట్టిన వార దంచికొట్టిన వాన సూపర్ ఉన్నదని చెప్పేసి చెప్తున్నాడు కాక. నదులకు నలక నేర్పిన వాడు కాక ఆదేశిస్తే వర్షాలు వచ్చేస్తాయి. ఇక్కడ శుక్రవారం ఉదయం నుంచి జిల్లాలో భారీ వర్షం. అయితే అవునుగానే గిల్లు వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే ఎవరు ఇక్కడ వికారాబాద్లో వాళ్ళు పాపం ఒకటి పోస్ట్ పెట్టిరు. ఏమంటారంటే ఇదేనా కాదు కాదు ఇక్కడ జూనియర్ లైన్ మెన్ల గురించి పాపం వాళ్ళు బాగా పట్టించుకోవట్లేదు. మొత్తం అవకతవకలు జరిగినాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇగో ఇగో ఇది ఇదేనా. ఇప్పుడు మళ్ళీ ఎవడరా వికారాబాద్లో క్లౌడ్ బరస్ట్ చేసింది. మధ్యాహ్నం సంధి విదేశీయుల కుట్ర వల్ల మా వికారాబాద్లో వర్షం ఫుల్ వస్తుంది. ఈ కుట్ర ఛేదించిన కేసీఆర్ గారే ఏమైనా చేసి వర్షాన్ని ఆపాలి. జఫర్సన్ అయితే కాదు కాదు కదా కుంపదీసి. ఒకవేళ ఈ వర్షాలు పట్టించినప్పుడు జఫర్సన్కి ఇట్లా పట్టించున్నాయంది ఈ క్లౌడ్ బరస్ట్ని ఆపాలని చెప్పేసి కేసీఆర్ని కోరుకుంటున్నారు. ఇగో దారుణంగా ఉన్నాడు పరిస్థితి వికారాబాద్లో. అగో నీళ్ళు మొత్తం ఫుల్ అయిపోయినాయి. మళ్ళోడు రా వానగొట్టించింది. ఎంత విదేశీ కుట్ర జరిగిందా మా మీద కూడా అని అంటారు వాళ్ళు. ఇంకో ఇది విదేశీ కుట్ర జరిగితే ఇట్లుంటుంది కథ. అట్లా అయిందటవా అక్కడ ఉన్నటువంటి వార్తలు ఒకసారి మన నమస్తే తెలంగాణలో ఉన్నారు. ఇగో ఇక్కడ ఇక్కడ వాళ్ళ పాపం వీళ్ళు కూడా అదేంది సరున్నారు ప్రాథమిక పాఠశాల భవనం. ఇగో పరిస్థితి ఎట్లున్నది పాఠశాలలో ఎట్లున్నాయో. హైదరాబాద్లో ప్రాథమిక పాఠశాలకు పరిస్థితి ఇట్లుండదు అంటే ఇగో ఇది ఎప్పుడు కూలిపోతుందో అర్థం కాదు. ఏమైతుందో తెలియదు. ఇగో ఇది ఇగో ఇక్కడ పాఠశాల పైకప్పు ఇది. ఎక్కడ పెచ్చులు పైకప్పు మొత్తం చూసుకుంటే ఒక బిల్డింగ్ ఇది. ఇగో ఇట్లా బిల్డింగ్ ఉన్నది కథ. అద్భుతమైన పాలన మన పరిపాలనలో ఇగో ఇట్లున్నది కథ అంతా. ఎప్పుడు కింద పడితే పాపం పిల్లలు ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ జీతాలు ఏంది, జీవితాలు ఏంది, మొత్తం నాశనం చేస్తూ ఉన్నారంట. పరిస్థితి అంతా కూడా ఇట్లున్నది. ఇవి చెరువో లేకపోతే స్కూల్లో కూడా అర్థమవుతుందంట. నీటిలో మొత్తం మునిగిపోయింది. చెత్తతోటి కూడా ఎత్తు నిండిపోయిందని చూడండి. అది గట్లున్నది కథ. ఓకే గట్లున్నది కథ.
ఇంకా దంచికొట్టిన వాన అద్భుతం అని చెప్పేసి రేడు రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశానికి చోదక శక్తి తెలంగాణ ఏ రంగంలోనే అగ్రస్థానంగా ఉందట కేంద్ర మనకే రాష్ట్ర ప్రగతిపై నీతి ఆయోగ్ ప్రశంస అయినా తెలంగాణపై కేంద్ర కక్ష మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటన పనులు ప్రారంభించిందట జీఎస్టీ పై పార్లమెంట్ లో రగడ పెరిగిన ధరలు జీఎస్టీ 23,000 బడుల్లో తొలిమెట్టు ఆగస్టు 15 నుంచి ప్రారంభం 11.24 లక్షల మంది విద్యార్థులకు తర్పీదు 52,000 మంది టీచర్లకు 3 విడత తొలిమెట్టు సంగతి చూడరు మరి చూపెట్టాం కదా ఈ మెట్టు ఇది ఈ సంగతి ఏంది ఈ మెట్టు ఏందో చూడాలి కదా ఫస్ట్ ఈ మెట్టు సంగతి చూడరు ఫస్ట్ నీ తొలిమెట్లు 4 మెట్లు 5 మెట్లు ఇవన్నీ చూసుకోవచ్చు తర్వాత ఉన్న బాలని బాగా చెప్పారు వాళ్ళు ఫస్ట్ తొలిమెట్టు అంట తొలిమెట్టు ఇక వచ్చిన మెట్లు వేసినవి కానీ నువ్వు మళ్ళీ ఇక అక్కడేమో పట్టుకున్నాడు అన్న ఏంది అంత అది ఆయన అవార్డులా ఏంది మరి ఆయన కూడా ఇచ్చింది ఏంది చెస్ ఛాంపియన్ చెస్ ఛాంపియన్ అయ్యాడు కాక చెస్ ఒలింపియాడ్కు రావాల్సిందిగా శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందజేస్తున్న సీఎం డిఎంకే ఎంపీ గిరిరాజ్ అంట ఒకవేళ మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఆ పేరు మీద జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రదానం చేసింది కదా ఒకవేళ మనవి ఇవ్వాలన్నది ఉంటే పెద్దసారికి ఏం అవార్డు ఇవ్వచ్చు బాతాల పోషెట్టి అంటారు ఇంకా ఏ అవార్డు ఇంకా అంటే ఆయనకు బెస్ట్ అబద్ధాల అడ్రస్ అని అంటున్నాం కాళేశ్వరం అది అవార్డు ఉంటుంది కదా క్లౌడ్ బరెస్ట్ సంబంధించి క్లౌడ్ బరెస్ట్ కానీ లేకపోతే ఇంకోటి అవార్డు ఇవ్వచ్చు ఎత్తిపోతలేదు ఇది ఉస్మానియా దవాఖానా భవనం ప్రమాదకరమే ఉస్మానియా దవాఖానా భవనం మేము అక్కడ పోయి చెప్పినాము ఉస్మానియా దవాఖానా భవనం ప్రమాదకరమే ఉన్నది పరిస్థితి అది కనీసం మరమ్మతులు చేసినా కానీ ఉండదట మొత్తం కూల్ చేయాలి మళ్ళీ కొత్తది కట్టాలన్నాడు కూల్ చేసి కొత్త పేరు పెట్టాలని ఉస్మానియా దవాఖానా కాదు కేసీఆర్ దవాఖానా పేరు పెట్టాలి అసలు కథ ఆయన కూడా అలాగే పోవాలి కదా అసలు కథ గది అవును అది పరిస్థితి భద్రాద్రికి ముమ్మాటికి 30 ఆది నుంచి తెలంగాణ ఆందోళన సుప్రీంకోర్టులో కేసు దాఖలు సిడబ్ల్యూసీకి 15 సార్లు లేఖలు పోలవరం బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ పై పూర్తిస్తాయి స్టడీకి నిర్ణయం ఏపీ ఆంధ్రప్రదేశ్కు ఆదేశాలు ఆయన స్పందించారు ఏపీ ఏ దేశంలోనైనా ఆదేశాలు పాటించడం గిట్లే ఉన్న పరిస్థితి ఇక్కడ భద్రాచలం రామయ్య కూడా అనుకుంటున్నాడు పాపం ఏందిరా పరిస్థితి నాది అని చెప్పేసి ఆయన కూడా బాధపడుతున్నాడట ఇగో ఇట్లున్నది విఆర్ఓల పరిస్థితి ఇట్లున్నది కస్తూర్బా స్కూళ్ళ కష్టాలు ఇట్లున్నాయి ఎక్కడ చూసినా కానీ నాశనం కస్తూర్బా స్కూల్లో చూడు కాక ఇది పిల్లల పరిస్థితి ఇట్లనే ఉంటుండొచ్చు ఇక ముఖ్యమంత్రి మనబడు మనవరాలు ఇట్లే ఆరేసుకుంటుండొచ్చు బట్టలు దీంట్లో చదివేది కూడా వాళ్ళు జిల్లా చూడు ఇట్లనే ఉంటుండొచ్చు ఇల్లు చూడు పరిస్థితి చూడాలి టీచర్లది బాధ భవనం కావాలి మాకు పాఠశాల భవనం కావాలి చూడరు భవనం లేదు మనం లేదు మశానం లేదు మాకు అన్యాయం జరిగిపోతుంది పాపం మాకు భవనం కావాలని చెప్పేసి పిల్లలు అడుగుతున్నారు